हेलो अंडी, हाय, वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स। ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి। ఈ రోజు మనం ఇంకొక కొత్త డిజైన్ చేసుకుందాము। దానికి మనకు కావాల్సినవి వచ్చేసి ఈ బీడ్స్ అండి, వీటి తర్వాత టాజిల్స్। ఓకేనా? ముందుగా థ్రెడ్ సారీకి కట్టేసేయండి। 8 లైన్స్ థ్రెడ్ తీసుకున్నాను। ఓకేనా? అలా తీసుకున్న తర్వాత ఇవి 4 బీడ్స్, 4 అయినా 3 అయినా ఎన్ని అయినా తీసుకోవచ్చండి, మన ఇష్టం అది। ఓకేనా? నేనైతే 4 తీసుకున్నాను। ఇలా 4 బీడ్స్ తీసుకొని టాజిల్ తీసుకోండి ఒకటి। ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ఈ ఫస్ట్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఉన్న బీడ్ కి సారీ వైపు నుంచి మన వైపుకి కుచ్చండి ఇలా। ఓకేనా? ఇలా కుచ్చిన తర్వాత ఇది దీని కిందకి వెళ్ళిపోతుంది, ఇలా వస్తుంది। ఓకేనా? మళ్ళీ ఈ థర్డ్ వన్ కుచ్చండి ఇలానే, అది కూడా ఇలాగే వస్తుంది। మళ్ళీ సెకండ్ వన్ కి అది కూడా ఇలానే వస్తుంది। ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వన్ కి అది కూడా ఇంతే ఫోల్డ్ అవుతుంది। ఓకేనా? అంతే, ఇంకా దీన్ని ఇలా పట్టుకొని పక్కనే మనం కట్టేసుకోవాలి। అలా కట్టుకొని ఇలా పూసల మధ్యలో నుంచి తీసి కట్ చేసుకోండి। చాలా సింపుల్ అండి, చాలా ఈజీ। దీని ప్లేస్ లోని మనం మన బీడ్స్, రెగ్యులర్ గా చేసుకునే బీడ్స్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి। ఇంతే, కాకపోతే పెద్దగా ఉన్నాయి కదా, కొంచెం ఇలా బారుగా మనం ఇదే డిజైన్ పూసలతో చేస్తాం, పర్ల్స్ తోటి వాటితోనూ చేస్తాము, అలాగే ఇలాంటి బీడ్స్ తో కూడా ట్రై చేసుకోవచ్చండి। చాలా గ్రాండ్ గా వస్తుంది డిజైన్ వచ్చేసి। ఓకేనా? అంతే, ఇంకా 4 బీడ్స్ తీసుకున్నాను, 3 చేసుకున్నా కూడా బాగుంటుంది, ఇంకా ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే। ఇక ఇలా ఎన్ని కుచ్చుకున్నా అలా ఆల్టర్నేటివ్ గా మనం చేసుకుంటూ రావడమే। కావాలనుకుంటే వీటి మధ్యలోని ఈ సైడ్ కి బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ బీడ్స్ కంటే కూడా ఇలా సింగిల్ గానే మంచిగా ఉంటుంది। ఇంకా మళ్ళీ గ్యాప్ వస్తది, బీడ్ యాడ్ చేస్తే ఏమైతదంటే వీటి మధ్యలో ఈ బారుగా ఉన్నాయి కదా, వాటి మధ్యలో గ్యాప్ వస్తుంది సైడ్ కి బీడ్ యాడ్ చేస్తే। అందుకే బీడ్ యాడ్ చేయకుండా ఉంటేనే ఇలా దగ్గర దగ్గరగా వచ్చి చాలా క్యూట్ గా ఉంటుంది డిజైన్ కూడా। ఎంత టఫ్గా ఉన్న డిజైన్లు అయినా సరే అండి, మనం కొంచెం ఆలోచిస్తే ఈజీవే మనకి దొరుకుతుంది, ఈజీగా చేసుకోవచ్చు, మనకి టైం సేవ్ అవుతుంది,
ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదా, చాలా టైం సేవ్ అవుతుంది మనకి ఈజీగా చేసుకోగలిగితే. ఈ డిజైన్ మీతో పాటు చేసేవాళ్ళు ఉంటారు కదా అండి, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకనంటే ఇట్లాంటి డిజైన్స్ మేబీ చేసుకొని ఉండకపోవచ్చు, అంటే కొంచెం టఫ్ ఉన్నవి ఎట్లయినా బిజినెస్ చేసుకోవడానికి రాదు కదా, మేబీ ఆగిపోయి ఉండొచ్చు. ఇట్లాంటి ఈజీ వేలు వాళ్ళకి కూడా తెలిసినాయి అనుకోండి, ఈజీగా చేసుకుంటారు కదా. అందుకని మర్చిపోకుండా మీతో పాటు బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. టూ ఇంచెస్కే మనకి గ్యాప్ లేకుండా ఉన్నట్టుగా కనిపిస్తుంటుందండి, ఇంకా వన్ ఇంచ్కి చేస్తే ఇంకా దగ్గర దగ్గరగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, ఇంకా స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. అంతే, మరి ఇంకా నా డిజైన్ ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనండి. ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, ఇంకా స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్.
సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీకు ఒక వాల్ హ్యాంగింగ్ చూపిస్తా అండి, ఇంట్రెస్ట్ ఉంటే మేకింగ్ వీడియో ఛానల్ చెప్తాను అండి. ఇది వాల్ హ్యాంగింగ్ జూమర్ అంటాం కదా అదనమాట ఇది. అయితే ఇంకా పూర్తి అవ్వలేదు. అయితే ఈ బెల్స్ మేకింగ్ వీడియో అయితే పెట్టేశాను మార్నింగ్. ఇలా ఫస్ట్ సింగిల్గా బెల్స్ చేసుకోవాలి. ఇవి చేసుకున్న తర్వాత ఊళ్ళతోటి ఇలా అల్లేసుకొని ఇలా కట్టుకోవాలండి. ఒకవేళ దీని మేకింగ్ వీడియో కావాలంటే నేను మీకు ఇవాళ పెట్టేస్తాను. దీనిదైతే పెట్టేశాను ఓకేనా. అంటే ఒక్క దాంట్లోనే అంతా రాదు, అందుకే రెండు పార్ట్లు చేశాను. ఇది ఇవాళ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇది పెట్టేస్తాను రేపు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నాది థర్డ్ ఛానల్ వచ్చేసి మాలతీస్ స్మార్ట్ పల్స్ డై అని ఉంటుంది. ఓన్లీ బీడ్స్ క్రాఫ్ట్సే పెడతాను దాంట్లోనే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.